కోవూరు నియోజకవర్గంలో నూతనంగా ట్రాన్స్కో డివిజన్ను విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి తెలిపారు. ఆయన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పదో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. గాంజాయి మాఫియా వెనుక జగన్ ఉన్నాడని నారా లోకేష్ గవర్నర్ ను కలవడం సరికాదని అన్నారు. గాంజాయికి మాఫియా కింగ్ చంద్రబాబు నాయుడు లోకేష్ లే అని దుయ్యబట్టారు. ఇది చరిత్ర. 75 సచివాలయాల పరిధిలోని 85,779 గడపలు తిరిగాం. ఇది ఒక మంచి ప్రోగ్రాం. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఇవ్వడం, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి గడపకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించడం చాలా సంతోషంగా. అవ్వలు కానీ, తాతలు కానీ, అక్క చెల్లెమ్మలు కానీ, అన్నదమ్ములు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. నొక్కి మా అకౌంట్లలో వేసినటువంటి మా దేవుడు మా జగన్మోహన్ రెడ్డి అని అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇకపోతే ట్రాన్స్కోకు సంబంధించి కావలిలో ఇప్పటి వరకు ఒక డివిజన్ ఉంది. అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, స్టాఫ్ అందరూ ఉంటారు. మన నియోజకవర్గం అంతా కూడా కావలికి వెళ్ళాలి ఏదన్నా పని ఉంటే. ఆ విధంగా కాకుండా బుచ్చిరెడ్డిపాళెం, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, కోవూరు కలిపి సపరేట్గా ఒక డివిజన్ ఇవ్వమని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అడిగాను. రాత్రే శాంక్షన్ చేసి ఆర్డర్స్ పంపించారు. ఇక మన 5 మండలాల వాళ్ళు ప్రత్యేకంగా మనకే ఒక డివిజన్ ఇచ్చి కోవూరులో పెడతారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా కోవూరులోనే ఉంటారు. ఇంకా రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా మనం కావలికి పోవాల్సిన అవసరం లేదు. కోవూరులోనే ఆఫీస్ ఉంటుంది, అధికారులు అందరూ కూడా కోవూరులోనే ఉంటారు. దీన్ని శాంక్షన్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా నియోజకవర్గం తరపున పాదయాత్ర పెట్టాడు, ఓదార్పు చేశాడు, ప్రజల మధ్యకు వచ్చాడు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు, ప్రజల ఆశీర్వాదం ఇచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. చెప్పిన వాగ్దానాలన్నీ చేస్తున్నాడు కదా. 99% ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి చేసి చూపించాం. అవినీతికి ఆస్కారం లేకుండా, పార్టీలు చూడకుండా దాదాపు 2,00,000 కోట్లు ఇవ్వడం జరిగింది. మీరేం చేశారు? నీ అబ్బాయి ఏం చేశాడు? 600 వాగ్దానాలు చేశాడు. ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చారా? 600 వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించి ఓట్లు ఇచ్చుకొని సీఎం అయిన తర్వాత చేయలేదు కదా. మా నాయకుడు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలను కానీ, ఎమ్మెల్యేగా నేను కానీ, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా గుండె మీద చేయేసుకొని ప్రతి గడప దొక్కుతున్నాం. ఎందుకంటే మేము చేశాం. చేయకపోతే మేము కూడా బోలేం, మమ్మల్ని కూడా నిలదీస్తారు. బ్రహ్మరథం పడుతున్నారు ఎమ్మెల్యేస్కి కానీ, మా నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ. ఎందుకు ఇటువంటి మాటలు? జగన్ గంజాయి నడిపిస్తున్నాడా? ఏం మాటలయ్యా మీవి? ఎందుకు ఇవన్నీ? ఒక్కసారి నీ కుటుంబం చరిత్ర తెలుసుకో, నీ అబ్బ చరిత్ర తెలుసుకో, తెలుసుకొని మాట్లాడు. నీకు అసలు తెలుగే రాదు, సరిగ్గా మాట్లాడలేవు. ఎందుకు ఇటువంటి మాటలంతా? నోరు మూసుకొని నీ పాదయాత్ర ఏదో చేసుకొని నువ్వు అధికారంలోకి వస్తే ఏం చేస్తావో చెప్పుకుంటారు ఎవరైనా కానీ, అది కూడా చెప్పుకోలేవు. పోయిన దగ్గరల్లా ఎమ్మెల్యేలను తిట్టడం, పార్టీ నాయకులను తిట్టడం, కార్యకర్తలను తిట్టడం, ఇదే భజన కదా ఆయన మొదలుపెట్టినప్పటి నుంచి. ఆయన ఎట్లా అధికారంలోకి రాడు? అతను ఒక పిచ్చోడు ఉన్నాడు, వారాహి ఎక్కి చంద్రబాబు రాసి పంపించినప్పుడల్లా వాలంటీర్స్ని తిడతాడు, సచివాలయ వ్యవస్థను తిడతాడు, అందరినీ తిడతాడు. సూట్ కేసు సాయంత్రం పోతే మరుసటి రోజు చంద్రబాబు ఏమి రాసి పంపిస్తే అవి తిట్టడం అతనికి అలవాటు అయిపోయింది. మీరెవ్వరూ ఏమీ చేయలేరు. పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు కాదు, నువ్వు అసలు బచ్చావనుకో, నిన్ను అసలు మేము లెక్కలో కూడా పెట్టుకోవడం లేదు. మా నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజల చిటికినీలు గోరు కూడా చాలవు నువ్వు లోకేష్. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని తిట్లు తిట్టినా, మీ ముగ్గురు ఎంత భజన చేసుకున్నా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజలు పట్టాభిషేకం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో తిరుగులేదు, భగవంతుడు రాసేసి ఉన్నాడు, దాన్ని ఎవరూ తొడపలేరు.